ఈ లోకంలో ఒకసారి దేవుడిగా ఒకసారి అదే దేవుడు దయ్యంగా కనపడేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. అది మీకు తెలుసా? ఏంటంటే అది అప్పు ఇచ్చేటప్పుడు, అప్పు తీసుకునేటప్పుడు, అప్పు తిరిగి ఇచ్చేట కావాలి అని అడిగినప్పుడు, ఎవరైతే మనం డబ్బులు కావాలి అని ఎవరైనా మనం మన సన్నిహితులను బంధువులను అప్పు అడిగితే, ఆ సమయంలో వాడు డబ్బులు ఇస్తే మనం వాడిని దేవుడిగా భావించి కృతజ్ఞత తెలుపుకుంటాం. అదే డబ్బులు ఇచ్చేటువంటి సమయంలో మనం అతన్ని దయ్యంగా భావిస్తుంటాం. వీడికి పని పాట లేదు, అనవసరంగా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు, ఉంటే డబ్బులు ఇస్తాం కదా, ఇలా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు అక్కడ వస్తాయి. కాబట్టి మనకు ఏది అవసరమో, మనకి ఎంత అవసరమో, మన జీవన విధానానికి ఏది ముఖ్యమో తెలుసుకొని డబ్బుకు సంబంధించినటువంటి వ్యవస్థని ఒక క్రమశిక్షణ పద్ధతిలో లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో పాటు మనకు ఉండేటువంటి బంధవ్యాలు అన్నీ కూడా ఇబ్బందులు పాలవుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి, మనకు డబ్బులు ఎంత అవసరమో, రుణం అవసరమా లేదా అనేటువంటి ఆలోచిస్తూ ముందుకు వెళ్తే ప్రతి కుటుంబం కూడా సుఖంగా ఉంటుంది.